జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఎల్బీ స్టేడియం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు జోన్ కు సంబంధించి ఎన్నికల ఫలితాలను చూసుకున్నట్లయితే ఎంఐఎంకు పట్టున్న మేధీపట్నం కావచ్చు కార్వాన్ కావచ్చు గోషామాల్ స్థానాల్లో తన పట్టును మరోసారి ఎంఐఎం పార్టీ నిలుపుకుంది అదేవిధంగా ఇటు గోషామాల్లో బీజేపీ మరోసారి తన ప్రాబల్యాన్ని కొనసాగించింది మిగతా ఖైరదాబాద్ అమీర్పేటలో టీఆర్ఎస్ కు కూడా భాజపా గట్టి పోటీ నిచ్చిందని చెప్పుకోవచ్చు మొత్తం ఖైరతాబాద్ జోన్ కు సంబంధించి తీసుకున్నట్లయితే ఇరవై ఏడు వార్డులకు జరిగిన పోలింగ్లో ఎంఐఎం అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్నట్టు చూసుకోవచ్చు ముఖ్యంగా మేదీపట్నం సర్కిల్లో మొత్తం ఏడు డివిజన్లకు పోలింగ్ మేదీపట్నం యొక్క సీటు మేయర్ గా పనిచేసిన మాజీ దుస్యన్ ఫలితంతో ఎంఐఎం బోని కట్టిందని చెప్పుకోవచ్చు ఐదు వేల నాలుగు వందల తొంభై ఓట్ల మెజార్టీతో మాజీ దుశ్యని మేధీపట్నం డివిజన్ నుంచి గెలుపొందారు ఆ తర్వాత గుడిమల్కాపూర్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యంతో కొనసాగింది మొదటి రౌండ్లో కూడా రెండు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది ఓట్ల మెజార్టీతో కొనసాగింది అదేవిధంగా ఫలితాన్ని కూడా దేవర కరుణాకర్ బీజేపీ ఖాతాలో వేశారు అదేవిధంగా ఆసిఫ్ నగర్లో మాత్రం ఎంఐఎం లీడ్ ఇంకా కొనసాగుతోంది విజయనగర్కి సంబంధించి కూడా ఐదు వేల మూడు వందల ఓట్ల మెజార్టీతో ఎంఐఎం కొనసాగుతుంది అహ్మద్ నగర్లో చూసుకున్నట్లయితే రఫత్ సుల్తానా పదకొండు వేల మూడు వందల డెబ్బై ఒకటి ఓట్ల మెజార్టీతో గెలుపొందారు అదేవిధంగా రెడ్డి హిల్స్కి సంబంధించి కూడా సాదియా మగర్ ఎంఐఎం అభ్యర్థి పదివేల నాలుగు వందల ఇరవై ఐదు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు మల్లేపల్లిలో చూసుకున్నట్లయితే యాస్మిన్ బేగం మూడు వేల ఎనిమిది ఎనభై ఐదు ఓట్ల మెజార్టీతో గెలిపొందారు మొత్తం మేదీపట్నంలో చూసుకున్నట్లయితే ఏడు డివిజన్లకు గాను ఐదు స్థానాల్ని ఎంఐఎం కైవసం చేసుకుంది ఒక స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకున్నట్లు మనం చూసుకోవచ్చు అదేవిధంగా కార్వాన్లో చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఎంఐఎం హవా కొనసాగింది ముఖ్యంగా అన్ని డివిజన్లలోనూ ఎంఐఎం హవా కొనసాగింది అయితే కార్వాన్లో మాత్రం బీజేపీ మూడు వేల పైచిల్కు మొదటి రౌండ్ ఆధిక్యాన్ని ప్రదర్శించింది అదేవిధంగా జియాగూడలో కూడా బోయిని దర్శి తన సమీప ప్రతినిధి మిత్రకృష్ణ మిత్రకృష్ణ పైన ఆధిక్యం ప్రదర్శించి విజయం సాధించారు జియాగూడలో బీజేపీ విజయం సాధించింది కార్వాన్లో మాత్రం బీజేపీ లీడ్ ఇంకా కొనసాగుతోంది అదేవిధంగా లంగర్ హౌస్ కావచ్చు గోల్కొండ టోలి నాలుగు నాలుగు డివిజన్లలో ఎంఐఎం స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది ముఖ్యంగా పదివేలు పదకొండు వేలు వంటి పైచీలకు ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది ప్రస్తుతం మనం చూసుకోవచ్చు బోయిని దర్శి జియాగూడకు సంబంధించిన బీజేపీ అభ్యర్థి విజయానికి సంకేతంగా ఆయన సపోర్టర్స్ సంకేతాలు చేస్తున్న పరిస్థితి చూసుకోవచ్చు కార్వాన్లో ఒక జియాగూడనే బీజేపీతో బోని కొట్టిన విషయం అయితే చూసుకోవచ్చు అదేవిధంగా గోషామాల చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా బీజేపీ టిఆర్ఎస్కి గట్టి పోటీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు బేగం బజార్ సిట్టింగ్ అభ్యర్థి శంకర్ యాదవ్ kerana kami berada పూజ వ్యాస్పై మొదటి రౌండ్లో మూడు వేల ఎనిమిది వందల అరవై నాలుగు ఓట్ల లీడ్లో ఉన్నారు అదేవిధంగా గోషమాలకు సంబంధించి కూడా మూడు వేల ఎనిమిది వందల అరవై నాలుగు ఓట్ల లీడ్తో బీజేపీ అభ్యర్థి ఉన్నారు ఇది సిట్టింగ్ స్థానం టీఆర్ఎస్ అభ్యర్థిపై మొదటి రౌండ్లోనే ఈ విధంగా లీడ్లో ఉండడం గమనార్హం ముఖ్యంగా మంగళాట్కి సంబంధించి టీఆర్ఎస్ తన వెయ్యి ఓట్ల మెజార్టీతో కొనసాగుతోంది అదేవిధంగా దత్తాత్రేయ నగర్ గతంలో ఎంఐఎం పార్టీకి సంబంధించిన సీట్ని తిరిగి నిలుపుకున్నట్లు మనం చూసుకోవచ్చు పదివేల మూడు వందల ఓట్ల ఆధిక్యంతో ఎంఐఎం అభ్యర్థి జాకిర్ బాక్రి గెలుపొందారు అదేవిధంగా విధంగా కు సంబంధించి మాత్రం బీజేపీ ఆధిక్యం కొనసాగుతుంది గన్ఫౌండ్రీలోనూ బీజేపీ కొనసాగుతుంది గోషామాల్ సర్కిల్ చూసుకున్నట్లయితే మూడు చోట్ల బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది అదేవిధంగా బేగం బజార్లో మాత్రం కొనసాగుతున్నట్టు చూసుకోవచ్చు ఎందుకంటే ఖైరతాబాద్ అమీర్ ఖైరతాబాద్ మరియు జూబ్లీల్ సర్కిల్ చూసుకున్నట్లయితే ఇక్కడ బీజేపీ టిఆర్ఎస్ నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి ఖైరతాబాద్ లో చూసుకున్నట్లయితే విజయారెడ్డి విజయం సాధించారు టిఆర్ఎస్ అభ్యర్థి అదే విధంగా సోమాజి కూడా ఫలితం తెలింది వనం సంగీత వనం సంగీత విజయం సాధించారు బీజేపీ అభ్యర్థులు ప్రస్తుతం మనం చూసుకోవచ్చు సంబరాలు కౌంటింగ్ హాల్ వెలుపల చేసుకున్నట్లయితే మనం చూసుకోవచ్చు ఇక్కడ మెజారిటీ స్థానాలు గతంలో ఎంఐఎం స్థానానికి ఉండగా బీజేపీ అభ్యర్థులు మాత్రం గట్టి పోటీనిచ్చారని చూపుకోవచ్చు ఎంఐఎంకు ప్రధాన ప్రత్యర్థిగా అటు ఎంఐఎంకు ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ మరియు కాంగ్రెస్ ఇతర పార్టీలు ఉండగా ఈసారి వాటి ప్లేస్లో బీజేపీ వచ్చిందని చెప్పుకోవచ్చు అందుకే ఎంఐఎంకు ప్రధాన ప్రత్యర్థిగా ఇక్కడ బీజేపీ నిలిచింది ముఖ్యంగా ఎంఐఎం పట్టున్న ప్రాంతాల్లో కూడా బీజేపీ సమీప ప్రత్యర్థిగా నిలవడం అదే విధంగా బుటాబుటి మెజార్టీతో వారు గెట్టెక్కడం కూడా చూసుకోవచ్చు అయితే ఎంఐఎం కొన్ని ప్రాంతాల్లో పదివేల పైచీలకు మెజార్టీతో స్పష్టమైన ఆధిక్యాన్ని తనకు పట్టున్న ప్రాంతాల్లో మాత్రం తన హవా కొనసాగించింది ఖైదాబాద్కు సంబంధించి అమీర్పేట్కి సంబంధించి మాత్రం బీజేపీ స్పష్టమైన ఆధిక్యాన్ని ఇంకా కొనసాగిస్తుందనే చెప్పుకోవచ్చు మొత్తం ఇరవై వార్డులకు సంబంధించి ఇంకా మరికొన్ని వార్డులు బులట్రౌం ఫలితాలే ఉన్నాయి రెండవ రౌండ్లో ఫలితాలు తేలాల్సి ఉంది ఇది ఖైరతాబాద్ జోన్కి సంబంధించి పలు వార్డుల యొక్క కౌంటింగ్ ప్రక్రియ ఫలితాలకు సంబంధించిన విశ్లేషణ